ఇంకా వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకొని పెట్టేసుకుంటాను. ఇంకా ఇవన్నీ కూడా క్లీన్ చేసుకోవాలి. వాయిస్ సరిగా రావట్లేదు కొంచెం. ఇంక ఇప్పుడు టైం వచ్చేసి 7:30 అవుతుంది. పిల్లలు టిఫిన్ తినేసి వర్క్ చేయాలి. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అన్షి ఐడియాస్. ఈరోజు నేను ఈవినింగ్ నుంచి వ్లాగ్ అనేది స్టార్ట్ చేశాను. చూసారు కదా, ఆఫ్టర్నూన్ లంచ్ అదే అయిపోయింది. ఇంక నేను గిన్నెలో ఒక రైస్ అనగా కర్రీస్ అనగా వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకొని పెట్టేసుకుంటాను. ఇంకా ఇవన్నీ కూడా క్లీన్ చేసుకోవాలి. వాయిస్ సరిగా రావట్లేదు కొంచెం జలుబు చేసిన వల్ల, ఏమనుకోకండి. ఇంక ఇవన్నీ కూడా వాష్ చేసుకుంటాను, చూపిస్తాను. ఇంకా టైం వచ్చేసి ఇప్పుడు 3:30 అవుతుంది. ఇంకా బ్లాగ్ అనేది కంటిన్యూ చేస్తాను, స్కిప్ చేయకుండా చూసేయండి. ఇంకా నీట్గా అన్ని వాష్ చేసి పెట్టేసుకున్నాను. ఇంకా ఫాస్ట్గా చేసుకున్నాను కాబట్టి అదేమీ షూట్ చేయలేదు. ఇంక ఇప్పుడు టైం వచ్చేసి 5:10, 5:50 అలా అవుతుంది. నేను ఇంకా వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకొని ఇంకా టీ పెట్టేసుకో తాగేశాను. టీ పెట్టేసుకున్న తర్వాత ఇంక నేను ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం ఇవన్నీ కూడా నేను శుభ్రంగా కడిగేసుకుంటున్నాను. వాళ్ళు 6 అలా వస్తారు కాబట్టి నేను అన్ని కట్ చేసి పెట్టేసుకుని మెల్లిగా, ఇంకా వాళ్ళకి ఏంటంటే ఈరోజు మండే కాబట్టి టిఫినే చేసేస్తాను అందరికీ కూడా. ఫ్రైడే, సాటర్డే, మండే కూడా టిఫినే చేసేస్తాను. మిగతా రోజులు అయితే రైస్ తినేస్తారు. ఇంకా వాళ్ళు వచ్చేసప్పటికి 6:30, 6 అలా అవుతుంది. వాళ్ళు ఫ్రెష్ చేసేటప్పటికి 6:45 అలా అవుతుంది కాబట్టి వాళ్ళు డైరెక్ట్గా డిన్నర్ చేసేస్తారు. లేదంటే ఏదైనా టిఫిన్ రోజున అయితే ఇంకా అందరికీ టిఫిన్ పెట్టేస్తాను. ఇంకా పిల్లలకి సెపరేట్గా ఇంకా రైస్ ఏం పెట్టాను. ఇంకా వాళ్ళు టిఫిన్ అయితే ఇంకా బాగా తినేస్తారు. రైస్ తినడం కన్నా వాళ్ళకి టిఫిన్ తినడం ఎక్కువ ఇష్టం. ఇంకా నేను ఈరోజు సేమియా ఉప్మా కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది కాబట్టి సేమియా ఉప్మా అనేది ప్రిపేర్ చేస్తారు. ఆల్రెడీ అన్ని కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇంకా సేమియా కూడా తీసుకున్నాను, చూసారు కదా. ఇంకా అది కూడా ఫాస్ట్గా చేస్తున్నారు కాబట్టి ఏమీ షూట్ చేయలేదు. ఇంకా ఉప్మా అనేది అదే సేమియా అనేది వేసేసాను. ఇంక ఇది 5 మినిట్స్ హై ఫ్లేమ్లో వదిలేస్తే మనకి సేమియా ఎప్పుడు సిమ్లో పెట్టకూడదు వేయగానే. నేను మీడియం టు హై ఫ్లేమ్లోనే పెట్టేస్తాను. ఎందుకు వాటర్ అంతా తొందరగా మనకి అయిపోతుంది కాబట్టి, పొడి పొడిలాడుతూ రావాలంటే మనం కరెక్ట్గా వేయకపోతే వాటర్ అనేది మనకి సేమియా అనేది కొంచెం మెత్తగా అయిపోయి టేస్ట్ అనేది బాగోదు. ఆ పిల్లలు కూడా అస్సలు తినరు. అందుకని నేను దగ్గరుండి హై ఫ్లేమ్లో పెట్టి నేను స్టవ్ అనేది కట్టేస్తాను. ఇంకా వీడియో అనేది కంటిన్యూ అవుతుంది, చూసేయండి. ఇప్పుడు వేడివేడిగా పిల్లలు వచ్చేటప్పటికి రెడీగా చేసి పెట్టేశాను, చూసారు కదా. తినే ఇదిగో. హాయ్ అండి, ఇప్పుడే కిచెన్లో వర్క్ అంతా కూడా చేసుకుని వచ్చాను. ఇంకా కొంచెం వర్క్ ఉంది, పాలు తీసుకురావాలి. ఇంకా కొంచెం వర్క్ ఉంది. నైటే మొత్తం కూడా నేను నీట్గా స్టవ్ అది నీట్గా తుడిచేసుకొని మార్నింగ్ మనం లేవగానే కూడా ఫ్రెష్గా ఉండేలాగా గిన్నెలన్నీ కూడా ఏముంటాయి నీట్గా వాష్ చేసుకుని పెట్టుకుని మార్నింగ్ కల్లా సరే మనకి ఏమి ఉండగా నేను మొత్తం కూడా క్లీన్ చేసి పెట్టేసుకుంటాను. ఎందుకంటే మార్నింగ్ లేచేటప్పటికి మనకి అవన్నీ చిరాకు ఉంటే మనకు అస్సలు ప్రశాంతంగా ఉండదు. మార్నింగ్ లేచేటప్పటికి మొత్తం అన్నీ నీట్గా ఉంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి మొత్తం అన్నీ కంప్లీట్గా చేసుకుంటాను. ఇప్పుడు టైం వచ్చేసి 7:30 అవుతుంది, తొందరగానే మేము తినేస్తాం. ఇంకా తర్వాత వర్క్స్ అనేది కంటిన్యూ చేస్తాను. ఇంకా చిన్న చిన్నవి ఉన్నాయి, ఓకేనా. వీడియో అనేది కంటిన్యూ అవుతుంది. స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇలా పడేస్తారు చూడండి.
ఇప్పుడు నేను కిచెన్ లోకి వెళ్తున్నాను. ఇంకా పిల్లలకి పెట్టేశాను, వాళ్ళు ఫ్రెష్ అయ్యి ఇంకా తినేశారు. నేను ఒక్కదాన్నే తినాలి. నేను కూడా తినేసిన తర్వాత ఇంకా స్టవ్ మొత్తం నీట్గా తుడి చేసుకుని పాలు ఒకటి రావాలి. పాలు కోసం వెయిట్ చేస్తున్నాను. ఇంకా రూమ్లోకి వచ్చేసాను. ఇంకా వర్క్స్ ఇంకా అవ్వలేదు. పాలు ఒకటి కాసుకోవాలి, పాలు కాయాలి. పాలు ఇంకా రాలేదు. పాలు ఇంక ఇప్పుడు టైం వచ్చేసి 7:30 అవుతుంది. పిల్లలు టిఫిన్ తినేసి వర్క్స్ చేసుకుంటున్నారు. ఇంకా నేను కూడా టిఫిన్ తినేసి పాలు ఇంకా పాలు అయిన తీసుకురాలేదు. పాలు కాచేసి తోడేసేసిన తర్వాత స్టవ్ మొత్తం నీట్గా తోడు చేసుకుంటాను. ఇంకా టీవీ చూస్తూ పడుకోవడమే. వాళ్ళకి ఇంకా నేను ఈవినింగ్ స్నాక్స్ ఏమీ చేయను, ఎందుకంటే వాళ్ళు వచ్చేసప్పటికే ఇంకా 6:30 అలా అవుతుంది. వాళ్ళు ఫ్రెష్ అవి ఇంకా డైరెక్ట్గా డిన్నర్ పెట్టేస్తాను. లేదంటే ఏదైనా టిఫిన్ మండే ఫ్రైడే సాటర్డే అయితే టిఫిన్ చేసుకుంటాం కాబట్టి అందరూ ఇంకా టిఫినే పెట్టేస్తాను. ఇంకా స్నాక్ అలా అప్పుడప్పుడు చేస్తాను. లేదంటే వాళ్ళు వచ్చేటప్పటికి లేట్ అవుతుంది కాబట్టి ఇంక డిన్నర్ పెట్టేస్తాను. ఇంకా వాళ్ళు ఇంకా ఫ్రెష్ అయిపోయి తినేసి వర్క్ చేసుకునేటప్పటికి 9:10 అయిపోతుంది. ఇంకా అంతే. ఇంకా ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. మరొక మంచి వీడియోతో కలుస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.